పెందుర్తి నుంచి తెలుగుదేశం కార్పొరేటర్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీల శ్రీనివాసరావు సోదరి సెరగడం లక్ష్మి నుంచి పెందుర్తి పోలీసులు స్వాధీనం చేసుకున్న 20 లక్షల రూపాయలు తిరిగి పోలీసులు ఆమెకే అందజేశారు. సెరగడం లక్ష్మి పెందుర్తిలో అమ్మ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వహిస్తున్నారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించడానికి లక్ష్మి పెందుర్తిలో ఉన్న ఓ జాతీయ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి 19 లక్షల 80 వేల రూపాయలు తీసుకొని ఆమె కారులో బయలుదేరుతుండగా పెందుర్తి ప్రాంతానికి చెందిన పీలా శ్రీను ప్రత్యర్థి పోటీదారుడైన శరగడం చినప్పల నాయుడు కుమారుడు అతని అనుచరులు కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చి నగదు పట్టించారు. ఈ నగదు ఎన్నికల్లో పంచడానికే అని వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రధాన ఆరోపణ చేశారు. దీనిపై విచారణ జరిపిన పెందుర్తి పోలీసులు శరగడం లక్ష్మి వద్ద ఉన్న 20 లక్షల నగదు ఆమె బ్యాంకు నుంచి బంగారం రుణం తీసుకున్నట్లుగా నిర్ధారించి ఆ నగదును పోలీసులు ఆమెకి అప్పగించారు. దీంతో కథ సుఖాంతమైంది. ఈ సందర్భంగా శరగడం లక్ష్మి మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ శరగడం చిన్నప్పల నాయుడు రాజకీయంగా తన సోదరుడు పీలా శ్రీనివాసరావును ఎన్నికల్లో ఎదుర్కోలేక ఇలా నీతి మారిన పనులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తగిన గుణపాఠ పెందుర్తి గ్రామస్తులందరూ చెప్పే సమయం అలాంటి మా తండ్రి గారు మేము పోటీ చేసి ఇలాగే ప్రవర్తించారు. ఆ రోజు జరిగింది గుణపాఠ, ఈ రోజు కూడా అదే ప్రక్రియలో అందరూ కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా సంస్కృతి వేరు, మా తండ్రి గారి నుంచి మా దగ్గర వరకు ఎప్పుడు కూడా ఎదిగి కొలిది వదగాలని, ఎప్పుడు కూడా ఎవరి దగ్గర రెవెన్యూ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టగానే ఎవరిని అరెస్ట్ చేయడానికి మా సంస్కృతి లేదు. ఎప్పుడు రాజు, ఎప్పుడు న్యాయపరంగా న్యాయం ఏదైతే అదే చేస్తాం. దేవుడు ఉన్నాడు, నేనేమైనా తప్పు చేస్తే అవతల వ్యక్తులు తప్పు చేస్తే అతి త్వరలో ఆ వ్యక్తుల వ్యక్తిని అనిపిస్తారు. ఇచ్చిన గొప్ప వరం ఏడదా, కష్టపడ్డాం కష్టపడ్డాం, అదొకటే మాకు గొప్ప వరం. అది మా యాపకం మేము చేసుకుంటాం అమ్మా, మేము ఎవరు చూస్తాము తెచ్చినా మా పద్ధతి ఏదైనా ఉంటే అది నవ్వుకొని మాట్లాడుకుంటాం అంతవరకు. కానీ ఇలాంటి లోకం ఉందని నాకు 55 సంవత్సరాల వయసు, ఇప్పుడు మట్టికి ఇలాంటి మనుషులందరూ ఎదురైతే రేపు పిల్లల పరిస్థితి ఏంటి అని ఏడుసాను పోలీస్ స్టేషన్లో. నా భర్త చచ్చిపోయిన రోజైనా ముగ్గురు పిల్లల్ని ఎలా పెంచాలో నేను లేదు. ఈవేళ వాడు చేసిన పనికి జోడు పట్టుకున్నందుకు ఏడ్చాను నేను. ఈ పరిస్థితి రెండు ఆడవాళ్ళకి రాకూడదు. ఇది రాజకీయం ఒకటే కాదు, ఇది లోకం తీరు గురించి బాధపడుతున్నాను. ఇది ఇలాగ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు సాగుతుంది? ఇది ఓట్లు అలసిన లేదా మనుషులు సంపుకు తిన్నాడందుక దేనికి మొదలెట్టారు? వాళ్ళు ఒక్కరు మనూరాలు కాదు, వాళ్ళు ఏ ఊరు నుంచో వచ్చారు కొండాలు, ఒక్కొక్క రోడ్డు మనూరాలు కాదు. ఇదేమైనా నాయమ ఇంకో కూరలు తీసుకొచ్చి కొట్టించేస్తారా బాబు?